गुड ईवनिंग दिस इज श्रुति वेलकम टू अवर चैनल न्यूज़ अपडेट्स करोना रक्कस नुंची भारत मेलमेलगा बयटपड़ुतोंदी गत कोदी रोजुलुगा करोना विलयतांडंतो प्रजलु उक्किरि बिक्किरि अय्यारु వేలాది మంది ఈ వైరస్ బారిన పడి చనిపోతున్నారు. కరోనా వైరస్ కు చెక్కు పెట్టేందుకు వాక్సినేషన్ జోరుగా పంపిణీ చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా థర్డ్ వేవ్ అనంతరం రోజువారీ సంఖ్య భారీగా తగ్గుతుంది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 24 గంటల్లో 22270 మంది వైరస్ బారిన పడ్డారు. 325 మంది చనిపోయారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడింది. గత 400 రోజులుగా ప్రజలకు వాక్సినేషన్ వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 175 కోట్ల డోసుల టీకాలు అందజేయడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపింది. శుక్రవారం 36 కోట్ల డోసులను వేసినట్లు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 175 కోట్ల డోసులను అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 0.59% యాక్టివ్ కేసులు తెలిపింది. 1.8% రోజువారీ పాజిటివ్ రేట్ చేరుకుందని దేశంలో ఇప్పటి వరకు 4,28,02,505 కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 5,11,230గా ఉందని వెల్లడించింది. దేశంలో 95.21% కరోనా రికవరీ రేటు ఉందని తెలిపింది. ఒక రోజుకు కరోనా నుంచి 6,289 మంది కోలుకున్నట్టు ఆరోగ్యవంతులయ్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 4,20,37,536 చేరుకుంది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. ఫ్రెండ్స్ విన్నారు కదా న్యూస్ అప్డేట్ టుడే. సో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి. మీకు ఇలాంటి ఇంకా న్యూస్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.